2021లో మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం ధనిష్ట 1, 2 పాదాలు. ఆదాయం 14, వ్యయం 14. రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురువు కేతువుల సంచారం అధికంగా ఉంటుంది. మనోధైర్యంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు పొందుతారు. ధన సమస్యలు కొలికి వస్తాయి. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. బంధుమిత్రులతో మనస్పర్ధలు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కకపోవచ్చు. పారిశ్రామిక రంగాల వారికి కొత్త సమస్యలు ఎదురవుతాయి. మార్కెట్ రంగాల వారు అతి కష్టం మీద టార్గెట్ను పూర్తి చేస్తారు. ప్రైవేటు సంస్థ ఉద్యోగస్తులకు నిరుత్సాహం అధికం. పాడి, వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. పౌల్ట్రీ, మత్స్య రంగాల వారికి ఆశాజనకం. స్థల వివాదాలు నిదానంగా కొలిక్కి వస్తాయి. విదేశీ యానయత్నం ఫలించకపోవచ్చు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి.